హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈ వీడియోలో మనము ఈరోజు ఇంట్లోనే విమ్ లిక్విడ్ అనేది చేసుకుంటున్నామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసండి, బాగా పండిన నిమ్మకాయలు వచ్చేసి నేనైతే 7 కాయలు తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత వాటిని వచ్చేసి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. తరచూ మనము విమ్ లిక్విడ్ అనేది బయట షాప్లో కొంటూ ఉంటాం కదండి. మనము బయట కొనాలంటే చాలా ఎక్కువ రేటు ఉంటుంది. ఒక బాటిల్ వచ్చేసి 200, 100 అలా ఉంటుందండి. మనం వచ్చేసి ఓన్లీ 20 రూపీస్తోనే మనము విమ్ లిక్విడ్ అనేది ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. నిమ్మకాయలు అంటే మనకి చెట్లు ఉంటే నిమ్మకాయలు అయితే మన పెరట్లోనే ఉంటాయన్నమాట. అలా మనకి పెరట్లో మొక్క లేదు అనుకున్నప్పుడు ఒక 10-20 రూపాయలు ఇచ్చేసి నిమ్మకాయలు కొనుక్కొచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను నిమ్మకాయలు అన్నిటినీ కట్ చేసేసుకున్నానండి. ఈ 7 నిమ్మకాయలని కట్ చేసేసుకొని ఈ కాయలంతా మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటున్నాను అనమాట. కుక్కర్లో తొందరగా పెట్టేసుకుంటే ఉడికిపోతుందండి. నార్మల్గా పెట్టేదానికంటే కూడాను కుక్కర్లో పెడితే మనకి తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే నేను నిమ్మకాయలని మెత్తగా ఉడకబెట్టేసుకున్నానండి. చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనము ఈ కట్ చేసుకున్న నిమ్మ మొక్కలన్నింటినీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ కుక్కర్లో కొన్ని నీళ్లు ఉంటాయి కదండి, ఆ నీళ్ళు వచ్చేసి ఇందులో పోసుకొని మనం మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. ఫుల్ మెత్తగా మనమైతే దీన్ని పేస్ట్లా చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనము దీనిని ఒక బౌల్లోకి అయితే వడగట్టుకోవాలండి. మనకి వేస్టేజ్ అనేది కూడా ఎక్కువ పోదన్నమాట, ఎందుకంటే మనం ఎక్కువ మెత్తని పేస్ట్లా చేసుకున్నాం కదండి. అందుకని చెప్పేసి మనకి వేస్ట్ కూడా ఎక్కువ పోదన్నమాట. ఇంకా మొత్తాన్ని ఈ విధంగా మనము వడగట్టేసుకోవాలి. మొత్తాన్ని వడగట్టేసుకున్న తర్వాత మనకి ఇంత లిక్విడ్ అయితే వచ్చిందండి. ఆల్మోస్ట్ ఇది 1/2 లీటర్ పైనే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను చిన్న కప్పులతో 2 కప్పులు వచ్చేసి గల్లుప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో చిన్న కప్పు వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు అన్నమాట. వంట సోడా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇదే చిన్న కప్పుతో మనము వెనిగర్ వేసుకోవాలండి. వెనిగర్ ఇందులో వేసుకొని దీన్ని వచ్చేసి మనము బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతా కరిగిపోయేలాగా, ఇందులో ఉప్పు అంతా వేసాం కదా అదంతా కరగాలి. ఇంకా వెన్నిగారు ఇందులో వంట సోడా ఇవన్నీ వేయగానే ఎక్కువ నురగనురగ్గా వస్తుందన్నమాట. ఈ విధంగా ఇందులో మనము ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయించండి. యెల్లో కలర్ది నేనైతే యాడ్ చేయలేదన్నమాట, యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే పెట్టేశాను. ఇప్పుడైతేనండి ఒక పాత్రలో నేను నెయ్యి అనేది అప్లై చేశానండి. అంటే నెయ్యి మనకి జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా, అంటే అంత తొందరగా క్లీన్ అవ్వదు. ఇప్పుడు చూడండి దీన్ని ఎంత ఈజీగా క్లీన్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఇందులో నేను ఒక చుక్క అయితే విమ్ లిక్విడ్ వేసి గ్రీన్ స్క్రబ్బర్తో అయితే దీన్ని క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళల్లో అయితే కడిగేశానన్నమాట. ఇప్పుడు కడిగిన తర్వాత మీకు చూపిస్తాను. అసలు ఇందులో అయితే జిడ్డు మరక అనేది లేనే లేదండి, చాలా క్లీన్గా వచ్చేసిందన్నమాట. ఈ ప్లేట్ వచ్చేసి ఈ లిక్విడ్ అయితేనండి మనకి నురగనురగ్గా అయితే రాదండి, ఎలాంటి జిడ్డు మరకలైనా సరే క్లీన్ అయిపోతాయి అన్నమాట. అంతేకాకుండా ఇందులో మనము యెల్లో కలర్ ఫుడ్ కలర్ కానీ యాడ్ చేస్తే బయట దొరికే విమ్ లిక్విడ్ లాగే సేమ్ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనము ఏదైనా వాటర్ బాటిల్ వేస్ట్ది ఉంటుంది కదండి, అందులో అయినా పోసుకోవచ్చు. లేకుంటే మీ దగ్గర ఏదైనా జార్ లాంటివి ఉంటే అందులో అయినా పోసుకొని కొంచెం వేసుకొని క్లీన్ చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 10-20 రోజులు కాదండి, ఇంకా ఎక్కువే వస్తుందన్నమాట. ఒకసారి ఈ లిక్విడ్ని ఇంట్లోనే తయారు చేసి బౌల్స్ అంతా క్లీన్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.